शुभ मध्यान पिलू पाठ्य पुस्तक पेजी नंबर 97 पेजी नंबर 97 मन ईवी कदी पड़प कथल की जवाब इकड़ कोई पड़प कथल वाट की समाधान इकड़े उन्ई प्रश्न की इकड़े जवाब मन बिटी राय ओके కాళ్ళున్నా కదలలేనిది ఏంటది కాళ్ళున్నా కదలలేనిది ఏంటి చెప్పండి వెరీ గుడ్ ఏనన్నా కుర్చీ గుడ్డు పెట్టలేని కోడి పకోడి కుర్చీ అయిపోయింది కదా పకోడి రంప సూది గుండి సూది ఏనన్నా పకోడి నెక్స్ట్ కన్ను ఉన్న తల లేనిది ఏంటిది రంప సూది గుండు సూది ఏంటి నానా సూది నెక్స్ట్ పళ్ళు ఉన్న నోరు లేనిది ఏంటది రంపం తల ఉన్న కళ్ళు లేనిది ఏంటది గుండు సూది మీకు తెలుసా గుండు సూదికి డిఫరెన్స్ ఏంటో సూదికి హోల్ ఉంటుంది నానా గుండు సూదికి హోల్ ఉంటుందా ఉండదు ఇక్కడ క్రింది బొమ్మలు చూడండి వీటికి సంబంధించిన పొడుపు కథలు ఏవో చెప్పండి జవాబుని ఈ డబ్బాలో రాయండి ఓకేనా పొద్దున్నే నిద్రలేస్తాడు పగలంతా ఉరుకుతాడు రాత్రి అయితే నిద్రపోతాడు ఎవరన్నా చిబ్రుకట్టనా సూర్యుడా ఉబ్బరికాయనా పెదవులా ఏంటినన్నా సూర్యుడు ఆకాశంలో అంబు అంబులో చెంబు చెంబులో పాలు ఏమిటది ఏంటినన్నా చిబ్రుకట్ట కొబ్బరికాయ పెదవు ఏంటది కొబ్బరికాయ నెక్స్ట్ నేలను నాకుతుంది మూలన కూర్చుంటుంది ఏమిటది చిబ్రుకట్ట పెదవు ఏంటన్నా చిబ్రుకట్ట నెక్స్ట్ అమ్మ అంటే కలుస్తాయి నాన్న అంటే కలవవు అమ్మ అంటే కలుస్తాయి అయ్యా అంటే కలవవు ఏమిటవి ఏంటన్నా పెదవులు మీరు కూడా ఒకసారి చూడండి అమ్మ అంటే కలుస్తున్నాయి కదా అయ్యా అంటే కలుస్తున్నాయి మన యొక్క పెదవులు నెక్స్ట్ ఇక్కడ చూడండినా తప్పులు సరిచేసి రాయండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఇక్కడ చూడండినా చతి ఇక్కడ ఏమిచ్చారు పదాన్ని సరిచేసి రాయండి ఏంటది ఛత్రితో వాక్యం ఏంటన్నా వానాకాలంలో ఛత్రి చాలా అవసరం వర్షం బాగా పడుతున్నప్పుడు మనం వేటిని ఉపయోగిస్తాం ఛత్రినే కదా ఇక్కడ చూడండి రెండవది ఫస్ట్ వన్ ఇక్కడ చూడండినా ఇది ఉదాహరణ ఇక్కడ ఇచ్చిన పదాల వాక్యాల ఆధారంగా మనం కూడా వీటిని పూర్తి చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి ఉత్తరం ఏమనాలి అక్కడ ఉత్తరంతో వాక్యం చెప్పండి నేను నా స్నేహితురాలికి ఉత్తరం రాశాను ఉత్తరం రాశాను నెక్స్ట్ ఇది ఏంటన్నా సుధి అనాలా ఏమనాలి సూదితో వాక్యం చెప్పండి బట్టలను సూదితో కుడతారు నెక్స్ట్ ఇక్కడ ఏంటన్నా చిలకమ్మ అనాలా ఏమనాలి అక్కడ చిలకమ్మతో వాక్యం చెప్పండి చిలకమ్మ చక్కగా మాట్లాడుతుంది మీరు కూడా మీ యొక్క పాఠ్య పుస్తకంలో రాయండి నాన్న నెక్స్ట్ నక్షత్రాలు ఏమనాలి నక్షత్రాలు ఏముంటాయి మరి దీంతో వాక్య ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తాయి మీకు అందరికీ ఒక హోంవర్క్ ఇచ్చాను కదా ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టమని చెప్పాను కదా అందరు లెక్క పెడుతున్నారా
లెక్క పెట్టండి, నాకు సమాధానాన్ని పంపించండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కింది బొమ్మలు చూడండి, వాటికి పొడుపు కథలు రాయండి. తెలుసు కదా, ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చారు, ఆ బొమ్మలతో మనం పొడుపు కథలను రాయాలి. ఇక్కడ మొదటగా ఉదాహరణ ఏంటి చూద్దామా. ఇదేంటి నాన్న, ఇదేంటి తెలుసా మీకు అందరికీ? ఏంటన్నా? ఆవు కదా. ఇక్కడ మరి ఆవుకి పొడుపు కథ అడగండి. నాకు నాలుగు కళ్ళు ఉంటాయి, నేను అంబా అంబా ఉంటా, నేను పాలు ఇస్తా. ఎవరిని ఎవరిని? ఇక్కడ అడిగారు కదా, ఈ పొడుపు కథ ఆధారంగా మనం కూడా ఈ బొమ్మను చూసి పొడుపు కథను రాయాలి. మొదటగా ఇదేంటి నాన్న, తెలుసా మీకు అందరికీ? ఇదేంటి, పిల్లియా? పిల్లి కదా. కాదు. ఏంటి నాన్న? కుక్క. మరి ఏమడగాలి, కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని నాన్న తెలుసా? నాలుగు కాళ్ళు ఉంటాయి. నాకు నాలుగు కాళ్ళు ఉంటాయి. కుక్క ఏమంటుంది? నేను హౌ హౌ అని అరుస్తా, ఇంటికి కాపలాగా ఉంటా. ఎవరిని ఎవరిని? మనం కుక్కల్ని పెంచుకుంటాం కదా. నెక్స్ట్ ఏంటన్నా, పిల్లి. పిల్లేనా? నేను మ్యావ్ మ్యావ్ అరుస్తా. పిల్లి ఏమంటుంది? మ్యావ్ మ్యావ్ అని అరుస్తాయి కదా, మ్యావ్ అంటుంది కదా. ఇక్కడ మరి పిల్లికి ఎన్ని కాళ్ళు ఉంటాయి తెలుసా? రెండా? ఇక రెండే కనిపిస్తుంది కదా. సో పిల్లికి ఎన్ని ఎన్ని కాళ్ళు ఉన్నాయో చూడండి, చూసి పొడుపు కథను మీరు ఇక్కడ రాయండి నానా. నెక్స్ట్ ఇదేనా, కోడి కదా. నాకు రెండు కాళ్ళు ఉంటాయి, కొక్కు రొక్కో అని అరుస్తా, ఊరందరినీ నిద్రలేపుతా. ఎవరిని? నేనెవరిని? కోడి కోడి కూత గుయ్యగానే మనం అందరం లేస్తాం కదా, పల్లెటూరులో తెలుసా మీకు అందరికీ? ఇదేనన్నా, ఇప్పుడు మనం ఇది లేకుంటే అసలు నిద్ర పడుతుందా మనందరికీ? ఏంటి నాన్న ఇది, తెలుసా మీకు అందరికీ? ఏంటి? ఫోన్ కదా. అందరి చేతుల్లోనే ఉంటా, హలో అంటూ పలకరిస్తా, ప్రపంచమే నా చేతుల్లో. ఎవరిని ఎవరిని? ఇప్పుడు మనకి తరగతులు కూడా ఆన్లైన్ ఫోన్లోనే కదా జరుగుతుంటాయి. మరి ఇప్పుడు ఫోన్ లేకపోతే మనం అందరం ఎలా ఉండేవాళ్ళం? ఈ బొమ్మల ఆధారంగా మనం అందరం ఇక్కడ పొడుపు కథలు రాసాం కదా. ఇక్కడ రాశాను కదా, మీరు కూడా మీ యొక్క పాఠ్య పుస్తకంలో రాయండి. నెక్స్ట్ ఇక్కడ కోడి గురించి రాశాను, అలాగే మొబైల్ ఫోన్ గురించి రాశాను. మీరు కూడా మీ యొక్క పాఠ్య పుస్తకంలో రాయండి నానా. నెక్స్ట్ ఈ బిట్, కింది గల్లలోని పదాలను చదవండి, ఒక్కో వాక్యంలో ఏవైనా రెండు పదాలు వచ్చే విధంగా వాక్యాలు రాయండి. ఇక్కడ చూడనన్నా కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలు ఒకటి రెండు పదాలు తీసుకొని ఆ పదాలతో మనం వాక్యాలు రాయాలి. ఓకేనా? ఇక్కడ మొదటగా వీళ్ళు రాశారు కదా, ఉదాహరణ ఇచ్చారు కదన్నా, సీత పాట పాడింది. ఇక్కడ ఏమని, రైలు ఊరు, రైలు ఊరు. మనం రైలు ఎక్కి ఎక్కడికి వెళ్తాం? రైలు ఎక్కి ఊరికి వెళ్తాం. అలా పూర్తి చేయండి నాన్న. ఇక చూడండి నాన్న, రాశాను కదా, కాకి ఎడ్డుపై వాలింది, పాము పడగ విప్పి ఆడింది, దేవుడి గుడిలో గడ్డ కొట్టా, సీత బడికి వెళ్ళింది. ఇక్కడ రాసిన వాక్యాలన్నీ ఇక్కడ ఇచ్చిన పదాలతో రాశాను, మీరు కూడా మీ యొక్క పాఠ్య పుస్తకంలో రాయండి నాన్న. నెక్స్ట్ ఏబి, ఆదివారం సెలవు రోజున మీరు ఏమేం పనులు చేస్తారో నాలుగైదు వాక్యాలలో రాయండి. మీకు ఆదివారం వస్తుంది కదనన్నా, ఆదివారం మీ ఇంట్లో మీరు ఏమేం చేస్తారో ఈ యొక్క గీతలలో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సృజనాత్మకత. ఇదేంటి నాన్న, ఇదేంటి తెలుసా? రామచిలుక కదా. రామచిలుక జాతకం చెప్తుంది కదా, రామచిలుక ఎక్కడ ఉంటుంది? పంజరంలో ఉంటుంది. ఆ చిలుక బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని గురించి నాలుగు వాక్యాలు రాయండి. ఈ చిలుకను ఇక్కడ గీయండి నాన్న, అలాగే రంగులు వేయండి. ఆ చిలక గురించి మీకు ఏమైతే తెలుసో ఆ వాక్యాలను ఈ గీతలలో రాయండి.
రాసిన వాళ్ళందరూ ఫోటో తీసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా? మనం ఈరోజు తరగతిలో మేము నేర్చుకున్నాం పొడుపు కథలకి సమాధానాలు నేర్చుకున్నాం, అలాగే ఇక్కడ బొమ్మలు ఇచ్చిన ఆధారంగా పొడుపు కథలకి సమాధానాలు రాశాం, పదాలను సరిచేసి వాక్యాలు రాశాం, ఇలా పదాలతో వాక్యాలను రాశాం. ఆదివారం మీరు ఏం చేస్తారో ఆ పనులు కూడా మీరు రాశారు కదా. అలాగే చిలుక బొమ్మ గీశారు, ఆ బొమ్మ గురించి ఇక్కడ వాక్యాలు రాశారు కదా. రాసిన వాళ్ళందరి ఫోటో తీసి నాకు పంపించారు. ఓకేనా? థ్యాంక్ యూ.